తగాదాల్లో గాయపడిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు గోపాలకృష్ణను టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు రాకేష్ పరామర్శించారు. మరకశిరా పట్టణంలోని గోపాలకృష్ణ నివాసంలో రాకేష్ ను పరామర్శించారు. గోపాలకృష్ణపై జరిగిన జారిని ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే దానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గోపాలకృష్ణపై జరిగిన దాడి ఆర్యవైశ్య సంఘం టీడీపీ ఖండించిందన్నారు. గోపాలకృష్ణపై దాడి చేసిన వాళ్లపై 4 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. నేను ఉంటాను అర్ధరాత్రి, నేను వస్తాను, మా వాళ్ళు వస్తాను, నేనే వస్తాను, నేనే వస్తాను. గత 3 రోజుల మనం చూసినట్టయితే ఎక్కడా లేని విధంగా ఈ రోజు సత్యసాయి జిల్లాలో మడకశిర నియోజకవర్గంలో మడకశిర టౌన్ లో గోపాలకృష్ణ పెద్ద ఆయన ఆదివైశ్య సంఘ అధ్యక్షుడు గోపాలకృష్ణ గారి మీద ఒక సైట్ చిన్న సైట్ వివాదం అయ్యి ఆయన కోర్టులో ఉన్న ఇష్యూని నైట్ పూట వారు మిల్లులో పని వాళ్ళతో పని చేయించుకుంటా ఉండగా కొంతమంది దుండగులు బయట వ్యక్తులు అతని మీద వ్యక్తిగతంగా దాడి చేసి ఈ విధంగా దెబ్బలకి దాడి చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏంటయ్యా అంటే ఈ సైట్ మాకు ఇవ్వాల్సిందే, ఈ సైట్ మీరు వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని చెప్పే విధంగా ఈ రోజు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ విధంగా దాడి చేశారంటే దీన్ని సంఘం తరఫున, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గోపాలకృష్ణ గారికి దూరంగా ఈ కేసు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోపాలకృష్ణ గారికి న్యాయం జరిగే విధంగా రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు అందరం కూడా గోపాలకృష్ణ గారికి మద్దతు పలుకుతాం. పార్టీలకు అతీతంగా భూమి ఉన్నా ఈ భూమిని ఏదో విధంగా లాక్కునే ప్రయత్నం చేయటం చాలా హాస్యాస్పదం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఏదైతే స్టేషన్ లో పోలీసులు కూడా సానుకూలంగానే ఉన్నామని చెప్తున్నారు, కానీ 307 పెట్టమంటే మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టాల్సిన మర్డర్ అటెంప్ట్ చేశారు. మనుషులు తెప్పించిన మాట వాస్తవం, కిరాయి ఇచ్చిన మాట వాస్తవం, అన్నగారిని ఇబ్బంది పెట్టాలని చూసిన మాట వాస్తవం, దెబ్బలు తగిలిన మాట వాస్తవం, కుట్టుబడి మాట వాస్తవం, అన్ని రిపోర్ట్లు కంటికి కట్టినట్టు ఎదురుగా కనబడుతున్నా కూడా ఈ రోజు వరకు 307 పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్, పోలీస్ డిఎస్పీ గారు కానీ సీఏ గారు కానీ ఎస్పీ గారు కానీ ఉన్నారో వారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన మేము ఖచ్చితంగా ఒక 4 రోజుల టైం లో ఎస్పీ గారి ఆఫీస్ ముట్టడి పెడతాం. ఎస్పీ గారి ఆఫీస్ ముట్టడి చేసి కూడా 307 కనుక బాధితులు ఏదైతే వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఇతను ఇబ్బంది పెట్టారో గోపాలకృష్ణ గారిని, వారి మీద ఇమీడియట్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి లోపల పెట్టకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ఆందోళన పిలిపించి ఇక్కడ సత్యసాయి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ముట్టడి పెడతామని కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. పోయిన 5 రోజుల క్రితం కాంపౌండ్లో కొంతమంది దుండగులు మా ఫ్యాక్టరీలో ఉన్న స్థలాన్ని ఆక్రమణ చేసేదానికి 10 మంది దుండగులు వచ్చి రావడం జరిగింది. అప్పుడు మేము పోయి అడిగినాము. ఈ కేసు 10 సంవత్సరాల నుంచి అన్సర్ భాష ఆయనకు మాకు గొడవలు ఉన్నాయి, అవి కోర్టులో ఉంది. ఆయన మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ఈ స్థలం ఆక్రమణ చేసేదానికి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా రాత్రి అర్ధరాత్రి పైన 3 గంటల్లో వచ్చి నా పైన తీవ్రమైన దాడి చేసి గాయాల పాలైనాను. ఆ సందర్భంగా నన్ను హాస్పిటలైజ్ అయినాను. ఆ సమయంలో అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష వాళ్ళు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించినారు. హాస్పిటల్కి పోవడం కానీ పోలీస్ స్టేషన్కి పోవడం కానీ జరిగింది. అప్పుడు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించినారు. హాస్పిటల్ నుంచి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకొని నిన్న రాత్రి వచ్చాను. ఈరోజు ఉదయం ఆర్యవైశ్య పొలిటికల్ వాణిజ్య విభాగ్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ గారు విజయవాడ నుంచి హిందూపురం ఆర్యవైశ్య సంఘం జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు కూడా వచ్చి నన్ను పరామర్శించారు. ఈ దాడికి వాళ్ళు కూడా ఖండించినారు.